తెలుగు సినీ చరిత్రలో ఎందరో పుత్రుడు అందులో చిరిగిపోని కలం బలం చూపించిన వారిలో చంద్రబోసుగారు ఒకరు పదాల అల్లికలతో స్వరాల మల్లికలు అల్లిన భాషా కోవిదుడు అక్షరాలు తమని మంచి పదాలుగా మార్చమని ఎదురుచూసే సొగసరి కవి మన బోసుగారు ఈసేతీతోనే కొరివి పెట్టాలా మంచు కొండల్లో చంద్రుని దగ్గర మొదలైన బోసుగారి కలం ఇప్పటి వరకు స్పృశించని భావోద్వేగం లేదు రాయని ఆవేశం లేదు పాటలో అక్షరాలను కుదించడం కాదు తన రాతతో పాటల తలరాతను మార్చే కవి బోసుగారు మౌనంగానే ఎదగాలని మొక్కసా పొగడాలన్న బోసుగారి కలం కదలాల్సిందే పాట రాయడమంటే ప్రాసలో కవిత్వం రాయడం కాదు సన్నివేశాన్ని ప్రేక్షకుడికి చేరవేయడమే పాట అంటారు అక్షర అర్థాన్ని స్వరమాధుర్యాన్ని సమతూకంలో అందించడంలో బోసుగారు నేర్పరి హరిషట్ వర్గాలని అల్లుకుంటూ తన పాటల్లో హితబోధ చేశారు గణిత శాస్త్రాన్ని సైతం తన పాటలో మాటలుగా మార్చేశారు పరభాషా పదాలను కూడా మనవారికి అలవాటు చేసి ఆ తుజే మోకర్త అనిపించారు ఆకాశం అమ్మాయి అయితే అంటూ ప్రేమ పాట అందుకుంటారు ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే వినపడని పాటకు తోలు బొమ్మలం అని అసలైన మనిషి బతుకు చిత్రం చూపిస్తూ అమ్మ పాడే లాలి పాట అయినా అమ్మ కోసం పాడే అమ్మ పాట అయినా బోసుగారు రాస్తే అది చిరకాలం నిలబడిపోతుంది కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా జోలలు మీరే పడరుగా ఆ జాలిని మరచి పోలేనుగా మీరూపిన ఆ ఊయల నా హృదయ పుల ఎలలో పదిలము కదా ఇది ప్రేమ ప్రేమా ఇది ఎదురొచ్చే బోసుగారి మాటలు పాటల గురించి పొగడాలంటే గంటలే కాదు రోజులు సరిపోవు వేలకొద్ది పాటలు రాసిన బోసుగారు ఇప్పుడు నాటు నాటు అంటూ తెలుగు పాటను గోల్డెన్ గ్లోబ్ అండ్ ఆస్కార్ వేదికలపై వరకు తీసుకెళ్లి హే బిడ్డ ఇది నాడ్డా అని గర్వంగా నిలబడ్డారు మన సినిమా పాటల తోటమాలి మన చంద్రబోస్ గారు నాటు నాటు అంటూ అచ్చ తెలుగు పదాలతో రాసిన ఈ పాట ప్రపంచమంతా మార్మోగింది ఎందరో ఆశపడే ఆస్కార్ను సాకారం చేసింది ప్రపంచ వేదికపై తెలుగు పాట వెలిగింది తెలుగువాడు గర్వపడేలా చేసిన సినీ పాటల కవి మన చంద్రబోస్ గారికి శుభాకాంక్షలు మరియు మనకు భాషిని భావాన్ని భావుకతని మర్చిపోకుండా తన పాటతో గుర్తు చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెపుదాం లేడీస్ ఎంజానిల్మెన్ ప్లీజ్ పట్ యు హ్యాండ్స్ టుగెదర్ ఫార్ ది ఆస్కర్ వెనింగ్ లేరసెస్ శ్రీ చంద్రబాస్ గారు పెద్దలందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవటం మా పాట కోసం మన పాట కోసం మీరందరూ వచ్చి ఇలా ఆశీర్వదించడం చాలా గొప్పగా అనిపిస్తోంది ఆస్కార్ నా పరంగా ఒక అబద్ధం లాంటి నిజం ఒక స్వప్నం లాంటి సత్యం ఒక ఊహ లాంటి వాస్తవం ఒక కల్పన లాంటి యథార్థం ఒక భ్రమ లాంటి ప్రమ దాన్ని సాధ్యం చేసిన పెద్దలందరికీ రాజమౌళి గారికి రాజమౌళి గారి బృందానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ నా జీవితంలో రెండు మాటలు నా జీవిత గమనాన్ని పూర్తిగా మార్చాయి మొదటి మాట కుర్రా శ్రీనాథ్ అనే ఒక మిత్రుడు చెప్పాడు అప్పుడు పాటలు పాడడం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ అన్న ఏమన్నాడంటే తమ్ముడు పాటలు పాడడం కోసం కాదు నువ్వు పాడడం రాయడం బాగా రాస్తున్నావు దాని మీద దృష్టి పెట్టని నా మార్గాన్ని మళ్ళించి అవకాశాలు నాకు ఇప్పించి అలా నా జీవిత గమనాన్ని మార్చిన మొదటి మాట ఆ అన్న చెప్పారు రెండో మాట కీరవాణి గారు చెప్పారు కీరవాణి గారు ఏం చెప్పారంటే మేము పెళ్లి సుందరి కంపోజింగ్కి వెళ్ళినప్పుడు పెళ్లి సుందరి పాటలు అన్నీ అవుతుంటే నేను ఒక పాట రాస్తుంటే అక్కడ కంపోజింగ్ అయిపోయింది తిరుపతిలో తిరుపతిలో అయిన తర్వాత మేమందరం కంపోజింగ్ అంతా పూర్తయిన తర్వాత ఇంకా నా పాట ఓకే అవ్వలేదు అప్పుడు రాఘవేంద్ర గారు అన్నారు కదా ఇంకా ఇంకా ప్యాకప్ చెప్పేద్దాం వెళ్ళిపోదాం చెన్నై అని చెన్నై వెళ్ళిపోతుంటే కీరవాణ్ణ గారు అన్నారు గారి పాట ఇంకా పూర్తి అవ్వలేదు కదా మరి బోసు గారిని మనతో పాటు చెన్నై తీసుకెళ్ళిపోదాం అంటే రాఘవేంద్ర గారు ఏమయ్యో వస్తావయ్యా అంటే వస్తాను సార్ అన్నాను అలా చెన్నై వెంటనే వెళ్ళడం అక్కడ కూర్చుని రెండు రోజుల్లో పాట రాయడం ఆ పాట సినిమాలు ఉండడం అప్పటి నుండి నా అనుబంధం కీరవాణి గారితో రాఘవేంద్ర గారితో ఉండడం అది ఇంత దూరం ప్రయాణించడానికి కారణం కీరవాణి గారు ఆ రోజు అన్న మాట చెన్నై తీసుకెళ్ళిపోదాం చంద్రబోస్ గారిని అన్న మాట ఆ మాట ఈ మాట రెండు మాటలు కూడా నా జీవిత గమనాన్ని మార్చి నన్ను స్థాయిలో నిలబెట్టాయి నేను ఆస్కార్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో స్నానం చేసి బట్టలు మార్చుకొని మొట్టమొదటగా వెళ్ళి కలిసిన వ్యక్తి కుర్రా శ్రీనాథ్ గారు తర్వాత నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిన ముప్పని నేటి శివు గారిని కలిశాను అక్కడి నుండి నాకు పాట రాయడానికి అవకాశం ఇచ్చిన రామానాయుడు గారు స్టూడియోకి వెళ్ళి సురేష్ బాబు గారిని కలిశాను అక్కడి నుండి రాఘవేంద్ర గారిని కలిశాను తర్వాత శ్రీలేఖ గారు నా మొదటి పాట బాణి వచ్చిన శ్రీలేఖ గారిని కలిశాను అట్లాగే తర్వాత కీరవాణ్ గారి దగ్గరికి నాకు చిట్టి రాసి పంపించిన శివనాగరావు గారిని కలిశాను చిరంజీవి గారిని కలిశాను తర్వాత దేవిశ్రీ గారిని కలిసిన అనూప్ గారిని కలిసిన ఇలా నా కృతజ్ఞతా భావాన్ని అందరితో వ్యక్తం చేసుకుంటూ కేవలం కృతజ్ఞతే కాదు ఆ ఆస్కార్ ఇచ్చిన ఆ ఆస్కార్ పురస్కారం యొక్క స్ఫూర్తి ఫలాలను కూడా అందరికీ పంచాలనే ఉద్దేశంతో అందరినీ కలుస్తూ వెళ్ళాను అది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది నేను నాది జే పద్దెనిమిది సీట్ నా పక్కన జే పదిహేడు కేరవాణ్ గారిది పదహారు వల్లి గారిది పంతొమ్మిది మా అబ్బాయిది నా సీట్ నుంచి వేదిక మీదకి పదిహేను సెకండ్లు పడుతుంది సమయం అన్నీ అవుతున్నాయి అన్ని నామినేషన్స్ అవుతున్నాయి ఇంకా మన బెస్ట్ ఒరిజినల్ స్కోర్ నామినేషన్ వచ్చింది రాగానే లేడీ గాగా వచ్చింది తర్వాత డయా మన రిహానా వచ్చింది తర్వాత సోనీ లక్ష్ వచ్చింది తర్వాత నాటు నాటు వచ్చింది తర్వాత ఇంకొక సినిమా ఇంకొక పాట వచ్చింది అన్ని నామినేషన్స్ అని చెప్తా ఉంటే అప్పటివరకు కొంచెం ధైర్యంగా ఉండే గోల్డెన్ గ్లోబ్ వచ్చింది అట్లాగే క్రిటిక్ సాయిస్ వచ్చిన పాటకి రెండు పాటలు వస్తే కనుక ఆస్కార్ వస్తుందన్న ఒక నమ్మకం ఉంది ధైర్యంతో ఉన్న నేను కేరవణ్ గారు కానీ ఆ పది సెకండ్ల వ్యవధిలో ఏమవుతుందో తెలియదు అని చెప్పేసి చిన్న భయం కంగారు ఆందోళన కేరవణ్ గారి చేతిని ఇలా పట్టుకున్నాను అలా అలా చేతి నొక్కుతున్నాను ఈలోపు అమ్మాయి వచ్చింది ద బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోస్ ట్రూ ఆర్ అనగానే నేను కిరణ్ గారు ఇద్దరిని లేచాం లేచిన తర్వాత నడుస్తున్నాను పదిహేను సెకండ్ల వ్యవధిలో ఆ పదిహేను సెకండ్లలో ఒక ఉద్వేగ రహిత స్థితి ఒక భావన రహిత స్థితి ఒక ఆలోచన రహిత స్థితి పుస్తకాల్లో చదువుతామే నిర్వికల్ప సమాధి స్థితి అనేది ఆ పదిహేను సెకండ్లు నేను అనుభవించాను పైకి వెళ్ళాను కేరవణ్ గారిని పైకి వెళ్ళాను కేరవణ్ గారు మాట్లాడ మాట్లాడిన తర్వాత నా చేతికి పురస్కారం ఇచ్చారు నేను ఇరవై ఏళ్ళుగా ఈ సినిమా రంగంలో నా ప్రయాణం కొనసాగుతుంది ఇరవై ఎనిమిది ఇంటూ మూడు వందల అరవై ఐదు ఇంటూ ఇరవై నాలుగు ఇంటూ అరవై ఇంటూ అరవై ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెకండ్లు వస్తాయో అన్ని సెకండ్లు అన్ని సెకండ్లు ఈ ఆస్కార్ను పట్టుకున్న ఒక్క సెకండ్తో సమానం అనిపించింది కేవలం ఆ పురస్కారాన్ని పట్టుకోగానే భారత జాతీయ సాహిత్య గౌరవాన్ని భారత జాతీయ సాహిత్య కీర్తిని భారత సాహిత్య పతాకాన్ని చేతులు పట్టుకున్నంత ఆనందం కలిగింది అట్లాగే నాకు ఒక్క సెకండ్ అవకాశం వచ్చింది ఒక్క సెకండ్ ఆ ఒక్క సెకండ్ నోట్లోంచి అంటే ఏమీ ఆలోచించలేదు గబుక్కున నమస్తే అనేశాను అది ఒక తెలుగు మాట తర్వాత ఈ పాటలు పాడినప్పుడు మొట్టమొదటి మన పాటలోని మొదటి మాట పొలం పొలం అనేది మన జీవన విధానం నమస్తే అనేది మన జీవన సంస్కారం ఈ రెండింటినీ ఆ వేదిక నుండి ప్రపంచానికి ఒక సందేశంగా అందించే అదృష్టం భాగ్యం కలగడం నాకు నిజంగా గొప్ప నా జీవితంలో చాలా చాలా మరిచిపోలేని మధురమైన క్షణాలను భావిస్తూ ఈ అదృష్టానికి ఈ సౌభాగ్యానికి నన్ను అర్హుణ్ణి చేసిన ఆర్ఆర్ఆర్ దర్శకులు రాజమౌళి గారికి వెనకాల ఉండి కృషి చేసిన కార్తికేయ బృందానికి అందరికీ ధన్యవాదాలు అట్లాగే కీరవాణి గారు నన్ను ఒక సోదరుడిలాగా నన్ను ఒక తమ్ముడిలాగా భావిస్తూ ఇంకొక ఇంకొక విషయం కూడా చాలా మంచి విషయం చెప్పాలి ఏంటంటే సినిమా రంగంలో అనుబంధాలు ఉంటాయి ఒక సంగీత్ దర్శకుడు ఒక రచయిత ఒక దర్శకుడు ఒక కెమెరామెన్ ఒక దర్శకుడు ఒక సంగీత దర్శకుడు ఇలా అనుబంధాలు కొనసాగుతూ ఉంటాయి ఆ అనుబంధాలు సుదీర్ఘ కాలం పాటు మనం కొనసాగేలా మన ప్రవర్తన కూడా ఉండాలి కీరవాణి గారితో అనుబంధం ఇరవై ఎనిమిదేళ్ళ అనుబంధం ఈ అనుబంధం చాలా కాలం ఇలా కాలం కొనసాగుతుంది మధ్యలో నేను కొన్ని సినిమాలకు పాటలు రాయకపోయినా కూడా అంటే వేరే వాళ్ళతో కీరవాణ్ గారు వేరే వాళ్ళతో రాయించినా నేను వేరే వాళ్ళకి రాసినా కూడా ఒక మంచి ఉద్దేశంతో నొచ్చుకోకుండా ఓహో రకరకాల పాటలు వస్తుంటే రకరకాల మనుషులు కవులు వస్తుంటారు అన్నింటి కూడా సదుద్దేశంతో స్వీకరిస్తూ నేను బాహుబలిలో రాయకపోయినా మళ్ళీ ట్రిపుల్ ఆర్లో నాకు అవకాశం రావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి రాజమౌళి గారిని కిర గారిని మళ్ళీ మెప్పించాలన్న ఒక పట్టుదలతో సంవత్సరం మీద ఏడు నెలలు మొత్తం పంతొమ్మిది నెలలు పట్టింది ఆ పాట రాయడానికి నాకు అంటే సహనాన్ని ఓర్పును ఎక్కడ కూడా కోల్పోకుండా అలా అలా కేరవాణ్ణ గారు ఎప్పుడైనా రాజమౌళి గారు ఎప్పుడైనా వెళ్ళి కూర్చొని మళ్ళీ ఫైల్ ఓపెన్ చేయగానే పాటలు అన్ని చక్క అన్ని చక్కచక్కగా పాటలు రాసి వినిపిస్తూ పదాలు కూరుస్తూ పేరుస్తూ అలా అలా సహనంతో పనిచేయడం వల్లనే ఈరోజు ఇలాంటి ఒక ఫలం ఇలాంటి ఒక ఫలితం నాకు వచ్చిందని మనస్ఫూర్తిగా భావిస్తూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన కీరవాణ్ గారికి రాజమౌళి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కేరవాణ్ గారు ఒక్కసారి మీరు వేదిక మీదకి వస్తే గనక నా కృతజ్ఞతను నా మనసులోని భావాన్ని మీకు వ్యక్తం చేసి ఒక్కసారి మీ నా మనసులోని భావాన్ని మేము వ్యక్తం చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే నాటు నాటు పాట కూడా ఒక్కసారి మీ అందరి ముందు పాడాలని ఉంది పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పోలే రమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు లేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రిసెట్టు నీడలోన కుర్ర గుంపు గూడినట్టు ఎర్రచొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చిమిరపలాగా పిచ్చనాటు నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు నాటులో నాకు భాగస్వామ్యం కల్పించిన కీరవాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ కీరవాణి గారి వేదిక మీదకి వచ్చే ముందు ఒక్క ఏవి ప్రజెంటేషన్ చూపిస్తాను సార్ కీరవాణి గారిపై ఏవి